హాయ్ ఫ్రెండ్స్, జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మాట అనేటువంటి ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము నిమిత్తమై కొన్ని విషయాలను మనము పరిశుద్ధ గ్రంథములోంచి ఆ లేఖనాల్లోంచి మనం గమనిద్దాం. ఎన్నో విషయాల్లో దేవుడు ఎన్నో ఆపదల నుంచి మానవుల్ని తప్పిస్తూ ఉంటాడు. ఆ ఆపదలన్నింటిలో నుంచి కూడా దేవుడు తప్పించినప్పుడు మనము దేవునికి లోబడి పొందిన ఆ మేలన్నింటిని చవిచూస్తూ ఉంటాం. అయితే ఈ మేలు ఎలా జరుగుతుంది? ఎలాగ దేవుని యొక్క ప్రొటెక్షన్ మన చుట్టూ ఉంది? దేవుని యొక్క కంచ ఎలా వేయబడి ఉంది? ఆ కంచులో మనం ఎలా దాచబడాలి? ఆ కంచు ద్వారా జరిగేటువంటి మేలేంటి అనేటువంటి విషయాలను ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా శ్రద్ధగా వాటిలన్నింటినీ విందాం. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని దేవుని వాక్యాలను చదువుతూ విని ఆశీర్వాదాన్ని పొందండి. ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 10:10 ధ్యానం చేయండి. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా అందరూ అడగండి, యేసయ్య నాతో మాట్లాడమని అడగండి. నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. తలవంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగోనైనా దేవుని మాట అనేటువంటి ప్రోగ్రాం ద్వారా నీ బిడ్డలందరూ వింటూ చూస్తూ ఉండగా వారి హృదయాలను తెరచి నీ మాట ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేసి మయం పొందుమని యేసునామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కంచ మానవునికి దేవుడు వేసి ఉంచేటువంటి వాడిన సంగతి మనం గ్రహించాలి. అయితే ప్రతి ఒక్కరికి దేవుడు కంచి వేసి ఉంచుతాడా? అంటే నీతిమంతముగా యథార్థత కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యమటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను నేర్చుకుని భయభక్తులు కలిగి కొనసాగేటువంటి ప్రతి వారి పక్షాన కూడా ఆ నీతిమంతులకి దేవుడు కంచి వేసి ఉంచేవాడన్న సంగతి మనం ఈ రోజున గుర్తెరగాలి. అలాగే యోబు అనేటువంటి నీతి మంత్రుడు ఉన్నాడు. చాలా యథార్థంగా దేవుని సన్నిధిలో మంచి భక్తి చేస్తూ వారి బిడ్డలకు కూడా మంచి భక్తిని బోధిస్తూ ఆ భక్తి పదంలో వారిని నడిపిస్తూ ఏం చేస్తూ ఉండేవాడంటే ఆశీర్వదించబడినటువంటి ప్రజగా, ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా యోబు మనకు కనబడుతూ ఉన్నాడు. ఇటువంటి యోబు కంటండి దేవుడు ఏం వేసి ఉంచాడంటే కంచి వేసి ఉంచాడు. ఎక్కడెక్కడ దేవుడు కంచి వేసి ఉంచాడు? అతను కలిగినటువంటి సమస్తము చుట్టూను, అతని చుట్టూను, అతని కుటుంబం చుట్టూను, అతను కలిగిన యావత్తు చుట్టూ కూడా దేవుడు ఏం చేశాడంటే కంచె వేసి ఉంచాడంట అండి. ఆ కంచెలో ఏమున్నాడంటే ఇప్పుడు యోబు భద్రపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో అనేకమైనటువంటి పొలాలు ఉంటాయి, అనేకమైన తోటలు ఉంటాయి. వీటి చుట్టూ కూడా ఏం వేస్తారంటే కంచె వేసి ఉంచుతారు. ఎందుకని ఈ కంచె? దేనికంటే శత్రువులు వచ్చి వీటి మీదకి పడకుండా, లేదంటే జంతువుల యొక్క బారి నుంచి తప్పించుకున్నటకై
శత్రులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చాలామంది స్థలాలు ఉంటాయి, స్థలాల చుట్టూ ఏం చేస్తారంటే కంచి వేసి ఉంచుతారు, దాని చుట్టూ ఒక వాల్ కట్టేస్తారు, లేదంటే కనుక కొన్ని పిల్లర్స్ను పాతి దానికి ఇనప సువల చేత ఏం చేస్తారంటే కంచి వేసి ఉంచుతారు. ఎందుకని? సరిహద్దులు చుట్టూ ఆ కంచులో ఒక మరొకరు ప్రవేశించుకోకుండా నాది అనేటువంటి ఆ ఒక తీర్మానము కలిగి తనకు కలిగినటువంటి ఆ ఆధిక్యతను బట్టి ఏం చేస్తాడంటే కంచి వేసుకుని ఉంచుకుంటాడు. అలాగే తోటకు కూడా కంచి వేస్తారు. ఎందుకని? అది పెరిగి అభివృద్ధి చెంది ఫలభరితముగా మార్చబడుటకై ఆ ఫలాలు ఇతరులు దాన్ని తీసుకోకుండా, లేదంటే జంతువులు దాన్ని పాడు చేయకుండా, శత్రు దాన్ని నాశనము చేయకుండా ఏం చేస్తారంటే కంచి వేసి ఉంచుతారు. అట్లాగే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే యోబు చుట్టూ కంచి వేసి ఉంచాడు. ఎందుకని? ఆత్మీయంగా ఎదుగుతున్నాడు గనక, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించాడు గనక, ఆత్మ సంబంధమైనటువంటి ఈవులను తన కుటుంబంలో అనుభవిస్తున్నాడు గనక ఏం చేశాడంటే దేవుడు భయభక్తులకు వెళ్ళినటువంటి యోబుకు దేవుడు కంచె వేసి ఉంచాడు. ప్రైజ్ లార్డ్. కంచె అనేది చాలా ఇంపార్టెంట్ అని సగతి నీకు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ జీవితానికి కంచె కావాలి. సరిహద్దులు, దేవుడు నియమించినటువంటి చోటు, దేవుడు చేయమన్నటువంటి పనిని, దేవుడు చేయమనవలసినటువంటి ప్రతి దాన్ని నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ నువ్వు చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు మేలు పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు. ఒకవేళ గనక నేనండి ఈ భక్తి జీవితంలో నిలవలేను, దేవుడు వేసినటువంటి ఈ యొక్క వాక్యమైనటువంటి సరిహద్దును దాటి నేను వెళ్తాను, ఈ కంచెను దాటి అవతలకు వెళ్తాననేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారంటే లోకములో సాతాను యొక్క గాలాలకు పట్టబడతారు. వారు ఈడ్చుకెళ్తాడు ప్రశాంతంగా నిన్ను. ఏం చేస్తాడు? ఈడ్చుకెళ్తాడు. ఈడ్చుకెళ్ళి నీ శరీరాన్ని, నీకున్నటువంటి డబ్బును, నీకున్నటువంటి సమస్తాన్ని ఖర్చు పెట్టించి దాన్ని నాశనం చేసి ఇక రోగగ్రస్తుడివై నువ్వేమవుతావంటే మరలా ఈ కంచులోకి నువ్వు ప్రవేశించాలని ఆశపడుతూ ఒక్కోసారి దేవుని యొక్క సన్నిధిలో ఆ కృంగిపోయి వేసారిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటావు. కంచె దాటెళ్ళమంది ఎవరు, శ్రమలు తెచ్చుకోమంది ఎవరు, వాటిలన్నింటిని మరలా అనుభవించి ఆ నష్టాలు గుండా నీవు పయనించిన తర్వాత మరలా దేవుడు జ్ఞాపకంలోకి వచ్చి అయ్యా నా కంచె అయ్యయ్యా, నా చుట్టూ కాపుదలగా ఉండయ్యా, నాకు భద్రతను దయచేయ్యా, నాకు క్షేమాన్ని దయచేయ్యా, శత్రువు వచ్చి నన్ను నాశనం చేశాడయ్యా అనేసి మరలా వాపోతూ ఉంటావు నీవు. కానీ గమనించు ప్రియ సహోదరుడా, సహోదరి, కంచెగలైనటువంటి తోటలో నీవు ఈ రోజున భద్రపరచబడాలి. కంచెనటువంటి వాక్యమైనటువంటి దేవుని యొక్క సంరక్షణలో నీవు భద్రపరచబడాలి. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రొటెక్షన్ నీ చుట్టూ కూడా ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటే గనక నీవు క్షేమముగా జీవిస్తావు, నీ కుటుంబం క్షేమముగా ఉంటుంది. కొంతమంది బిడ్డలకి ఎంత చెప్పినా వినరు. సరిహద్దులు దాటడం అంటేనే, లేదంటే స్పీడ్గా వ్యవహరించడం అంటే నీ నాటి ప్రజలకు మహా ఇష్టమైపోయి ఉంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా సరే వారి మాటను పక్కకు త్రోసి విచ్చల విడిగా ఈ రోజున ఏమైపోయిందంటే యవ్వనకాల జీవితము పరుగులు పెడుతుంది లోకంలో. ఏదన్నా ఒక మాట చెప్పామనుకో ఆ మాటను వినేటువంటి పరిస్థితులు ఈ రోజున లేదు. గాయాలుగా అవుతీరా, లేదంటే నష్టం వస్తుంది నీకు, ప్రాణాపాయనటువంటి పరిస్థితి వస్తుందన్నా సరే వినిపించుకున్నటువంటి ఈ రోజున ఆ స్వభావము యవ్వనకాల జీవితంలో లేకోకుండా పోయింది. స్పీడ్గా వ్యవహరించినటువంటి ప్రతి దాంట్లోని అపాయాన్ని కొని తెచ్చుకుని ఆ తర్వాత కొంతమంది నిదానం అవుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండేవాడు, మహావేగముగా ప్రతి దాంట్లోనూ ఉండేవాడు అన్నమాట, ఫాస్ట్ జీవితము. ఒక రోజున ఎదురు దెబ్బ తగలంగానే నిదానం అయిపోయాడు. ఏం బ్రదర్ ఇంతవరకు చాలా ఫాస్ట్గా ఉండేవాడు, ఏమైంది ఇప్పుడు అంటే ఆ స్పీడ్లో ఉన్నటువంటి ఎదురు దెబ్బ ఏంటో నాకు తగిలింది. దేవుని వాక్యం అంటే కంచె దాటుకుని బయటికి వెళ్ళాను. ఈ రోజున శ్రమ వచ్చింది, మరలా ఆ విషయాన్ని తెలుసుకుని మరలా దేవునికి నేను లోబడి ఇప్పుడు నిదానంగా దేవుడు చెప్పేటువంటి ప్రతి వాటిని విని నడుస్తున్నానేసి అంటున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ అటువంటి పరిస్థితులు నీకు ఉన్నాయా? కంచె తొలగించుకుని నువ్వు వెళ్తున్నావా? కంచె నీ అంతటికి నీవే దాన్ని నాశనం చేస్తూ ఉన్నావా? ఆ పరిస్థితులు నీ కలక్కోకుండా జాగ్రత్త పడి ఉండాలి. అందుకే సమస్తమును చుట్టూ, యోబుకు కలిగిన సమస్తమును చుట్టూ దేవుడు ఏం చేశాడంటండి? కంచె వేసి ఉంచాడంటండి. ప్రైజ్ లార్డ్. దీన్ని గుర్తించినటువంటి వాడు ఎవడు? అపవాది గుర్తిస్తాడు ఈ కంచెను, శత్రువు గుర్తిస్తాడు. ఆ శత్రువు ఎప్పుడు నువ్వు కంచె దాటి బయటకు వస్తావని ఎదురు చూస్తాడు. ఒకవేళ రాకపోతే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాక వీడు వెళ్ళాడంటండి. అయ్యా నీవు యోబు యొక్క భక్తి జీవితము మహా గొప్పగా ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నీవు వేసిన కంచెను బట్టి యోబు ఏం చేస్తున్నాడంటే ఆ భక్తి చేస్తూ ఉన్నాడు.
అతని కంచెను గనక నీవు తొలగిస్తే గనక అతని భక్తి విధానం ఏంటో తెలుస్తుంది. ఈ రోజున ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా, కంచెగలటువంటి చోటు నీవు భద్రపరిచి మంచి భక్తి చేస్తూ ఉంటే ఒక్కోసారి శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోతున్నావా, దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రొటెక్షన్ నీవు మర్చిపోయావా, దేవుని యొక్క కాపుదలను ఒక్కోసారి మర్చిపోతూ ఉన్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తాకే ఆ పని చేశాడన్న సంగతి ఈరోజు నువ్వు గుర్తెరగాలి. శ్రమ కొద్దిపాటిదే కదండి, సంతోషము ఆనందము శాశ్వత కాలం ఉంటుందన్న సంగతి నువ్వు గుర్తెరగాలి. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో మహా అయితే 100 సంవత్సరాలు శ్రమను అనుభవిస్తాము, ఆ తర్వాత యుగాయుగములు సదాకాలము దేవుని యొక్క సన్నిధిలో ప్రశాంతంగా హ్యాపీగా నువ్వు జీవిస్తావు కదా. అటువంటి దాన్ని మరిచిపోయి ఏమవుతాడంటే మనిషి తాత్కాలికమైనటువంటి సుఖభోగాలకు అలవాటు అయిపోయి ఈ కంచెను నాశనము చేసుకుని లోకంలో పడి పోతూ ఉంటాడన్న సంగతి నీవు గమనించాలి. ప్రైజ్ లార్డ్. కొంతమంది కంచెను కొట్టివేసుకుంటారంటండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి 10వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చదవండి. గురొయ్యి తొవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానికి పాము కరుచును. చూడండి, కంచె తనంతటికి తాను కొట్టుకున్నటువంటి వాడి యొక్క జీవితం ఏమైపోతుందంటే పాపానికి పట్టబడుతుంది, లోకమటువంటి శాపానికి పట్టబడుతుంది, అతను కొట్టివేయబడుతున్నాడు, లేదంటే కనుక అతనికి నాశనం అనేది కలుగుతూ ఉంది, అతని యొక్క జీవితము పతనమైపోతుంది, మరణపు యొక్క పరిస్థితులనకి సంభవిస్తూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే కంచెను కొట్టివేసుకున్నాడు. ఇతరుల్లో వేద కోపాన్ని ద్వేషాన్ని పెట్టుకుని ఏం చేశాడంటే గోతిని తొవ్వి ఆ గోతిలో వాడు పడాలని ఆశపడ్డాడు. ఆ గొయ్యి తొవ్వినటువంటి వీడేమైపోయాడంటే ఇప్పుడు అదే గోతిలో పడిపోయాడు అనేది వాక్యము చెబుతూ ఉంది. అందుకే ఇతరుల క్షేమం కోరేటువంటి వ్యక్తిగా ఉండు. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి ఒకసారి నీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకో, శత్రునే దేవుడు ప్రేమించమన్నటువంటి వాడయ్యున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రేమించేటువంటి మనసు కావాలి, అంతేగాని దేశభావాన్ని పక్కన పెట్టు. నీకు వ్యతిరేకమైనటువంటి పోరాటం జరుగుతుందా, దేవుని సోదరులో మోకరించి ప్రార్థన చేయి, ప్రభువా నాకున్న పరిస్థితి ఇదయ్యా, వాటిలోంచి నన్ను విడిపించయ్యా, అటువంటి శత్రు యొక్క సమూహపు చేతుల్లోంచి నన్ను విడిపించు ప్రభు అనేసి దేవుని సోదరులో కనుక నీవు ప్రార్థిస్తే దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు? ప్రైజ్ లార్డ్. దేవుడు సమస్తము నువ్వు గుర్తిరిగినటువంటి వాడు గనక నీ చుట్టూ కంచె వేసి నీవు భద్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే ఒక్కోసారి మానవుడు ఏం చేస్తాడంటే తన స్వబుద్ధిని ఆధారము చేసుకుని ఈ కంచెను కొట్టివేసుకుని గోతిని తొవ్వి ఆ గోతిలో పడి నాశనాన్ని మరణాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి వాడికి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే అపవాది ఎన్నో తంత్రాలు చేసి ఎన్నో వాటిని నేను ఎదుట ఉంచి ఏం చేస్తాడంటే లోకము బహు ఆకర్షణకరంగా నీ ఎదుట నిలిచి ఇటువంటి గోతుల్లోకి ఇటువంటి పరిస్థితుల్లోకి నిన్ను తీసుకొస్తుందన్న సంగతి నీవు గుర్తెరగాలి. దేవుని వాక్యము ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తి, దేవుడి వాక్యాన్ని గ్రహిస్తున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, అతనికి ఏం కలిగి ఉంటాడు, అతను ఎలా నివసిస్తాడు, ఈ కంచెగల చోటలో ఎట్లాగా అతని యొక్క జయం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అంతా కాస్తంత గమనిద్దామా. ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 11వ 11వ వాక్యాన్ని ధ్యానం చేయండి. 6వ 11వ వాక్యం, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి కలిగిన వారవుటకు. చూడండి, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచములు ధరించుకుండి. ప్రైజ్ లార్డ్. కంచెగలటువంటి చోటులో నీవు ఉన్నటువంటి నీవు ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ అపవాది చేత నీవు పోరాడబడుతూ ఉంటే అటువంటి పోరాటంలో నీవు నిలిచి ఉంటే గనక వాడి యొక్క తంత్రాలు నువ్వు జయించాలంటే నువ్వేం చేయాలి, దేవుడు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచాలను నువ్వు ధరించుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఇటువంటి సర్వాంగ కవచాలను నువ్వు ధరించుకుని ఉంటే గనక భద్రంగా ఉంటావు. దేవుడు వేసించినటువంటి కంచెలో నువ్వేమవుతావంటే ఆ విజయములో బాటలో నువ్వు నడుస్తావు. ప్రైజ్ లార్డ్. ఏమంటే దేవుడు కంచె వేశాడు కదా, ఇంకెందుకు మాకు ఇవన్నీ అనేసి ఒక్కోసారి నువ్వు అనుకుంటూ ఉంటావు. దేవుడు కంచె వేసింది వాస్తవమే, కానీ ఈ కంచెలో నీవు కూడా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి నీవు జీవించేటువంటి ప్రజగా ఉండాలి. మేలు అనుభవించాలంటే గనక ఆ ఈవును నువ్వు పొందుకోవాలి. దేవుడు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచంలో ధరించుకుని నీవు ఉండాలి. అప్పుడు ఒకవేళ నీ వద్దకు ఏదన్నా ఆపదలు వచ్చినా, ఎటువంటి మనుషులు వచ్చినా సరే ఈ కంచె నువ్వు తీసుకోకోకుండా నువ్వు దీన్ని జయించేటువంటి శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడన్న సంగతి నీవు గుర్తెరగాలి. ఒకసారి 14 కూడా చదవండి. అక్కడ మీ నడుమునకు సత్యమైనటువంటి దట్టిని కట్టుకుని నీతి అయినటువంటి మైమరుపును తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనేటువంటి జోడును తొడుగుకుని నిలువబడుడి. ప్రైజ్ లార్డ్. ఈ కంచె గలైనటువంటి చోట్ల నువ్వు ఎట్లా నిలబడాలంటే సిద్ధ
శుద్ధము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా నీవు దేవుడు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచములు ధరించుకోవాలి. ప్రతి ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి వ్యక్తి, దేవుని యొక్క కంచెలో భద్రపరచబడినటువంటి వ్యక్తి దేవుడు అనుగ్రహించేటువంటి ఈవులకి పాత్రుడై ఉండాలి. వీటిని పొందుకోవాలి, సిద్ధముగా ఎప్పుడు ఉండాలి. ఎందుకని, నీవు పోరాడుతుంది ఎవరితో అంట, ఆ మధ్య వాక్యాలు నీవు గమనిస్తే గనక, ఇదిగో ఈ లోకము యొక్క మా అదేంటి అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని కాస్త చదవండి, 12:13 ఉంటుంది చూడండి. అక్కడ ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండల మందున్న దురాత్మ సమూహములతో నీవు పోరాడుతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వీరితో పోరాడుతున్నప్పుడు నీ చుట్టూ గనక కంచలేదనుకో, నీ చుట్టూ బలమైనటువంటి దేవుని యొక్క ప్రొటెక్షన్ లేదనుకో, దేవుని యొక్క కాపుదల లేదనుకో, నీవు అపజయ పాలైపోతావు సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో నీవు పోరాడుతున్నావు. అంటే మనుషులతో పోరాడవలసిన అవసరం నీకు లేదు ఇక్కడ. ఎందుకని తెలుసా, నీవు పోరాడుతుంది ఎవరితోటి, అపవాది సంబంధమైనటువంటి క్రియలతో నీవు పోరాడుతున్నటువంటి వాడేవైనావు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో. కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు నీకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే పోరాటం మొదలు పెడతారు. ఆ పోరాటం ఎలా ఉంటుందో తెలుసా, ఇక భక్తిని పక్కన పెడతారు, ఆత్మీయతను పక్కన పెడతారు, నోటి నుంచి వచ్చేటువంటి విచిత్రమైనటువంటి మాటల చేత, మాట్లాడుకున్నటువంటి మాటల చేత ఏం చేస్తారంటే ఇక యుద్ధాన్ని ఆరంభిస్తూ ఉంటారు. అది చాలదన్నట్టుగా ఇంకా ఇంకొంచెం కొంతమంది అడుగులు ముందుకు వేసేటువంటి వారు కూడా లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నప్పుడు చాలా జాగ్రత్త నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నీకు వ్యతిరేకమైనటువంటి నీ శత్రువుతో, అంటే నీ మనుషులతో, నీ ఇరుగు పొరు వారితో, నీ ప్రాంతంలో ఉన్నటువంటి వారితో, ఒకవేళ నీ ఉన్నటువంటి చోటులో నీవు ఒకవేళ మనుషులతో నువ్వు పోరాడుతూ ఉన్నావా, ఆ పోరాటం కాదు, ఆ మనిషిని ప్రేరేపింప చేసి అటువంటి రీతిగా నిలబెట్టినటువంటి సాతాను యొక్క సంబంధమైనటువంటి చీకటి అంధకార శక్తులతో నీవు పోరాడి గెలవాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎట్లాగ సాధ్యం అంటే ప్రార్థన ద్వారా అది సాధ్యం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచముల ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఈవుల ద్వారా దాన్ని మేలు పొందుకుంటావు నీవు. ఆ జయం అక్కడ కలుగుతుంది. మొట్టమొదటి ఆ జయం పొందుకో. ఏదైనా పోరాటం, వ్యతిరేకమైనటువంటి సమస్య వచ్చిందా, నీ మీదకి వ్యతిరేకంగా అనేక మంది లెగుస్తూ ఉన్నారా, ఇదిగో నువ్వు ప్రశాంతంగా దేవుని సందులో మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా, నీ చేతులకు అప్పజెప్తున్నానయ్యా, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించయ్యా, నీ విజయము నాకు అనుగ్రహించు ప్రభువా, నీ కంచగలటువంటి తోటలో నన్ను భద్రపరిచయ్యా, నీ కంచగలటువంటి చోట్లు నన్ను ఇదిగో నాయన ప్రభు, నేను నాయన నీవు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకుని నిలబడుకు కృప అనుగ్రహించు ప్రభు అనేసి యథార్థంగా మనం నిలబడాలి. అప్పుడు మన జీవితంలో మేలు అనుగ్రహించబడుతుంది. ఇది వాక్యము ద్వారా జయించగలం, ప్రార్థన ద్వారా జయించగలం, యథార్థత ద్వారా జయించగలం, దేవునితో కలిగేటువంటి సహవాసము ద్వారా దీన్ని జయించగలం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ చుట్టూ కూడా ఆయన నా బిడ్డ నీతిగా నడుస్తున్నాడు గనక ఇతనికి చుట్టూ, ఇతని చుట్టూ, ఇతని కుటుంబం చుట్టూ, ఇతనికి కలిగిన యావత్తు చుట్టూ కూడా నేను కంచె వేసి ఉంచేదనని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన ఈవులు అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తి అయితే కాళ్ళు ఎగరేసి, చేతులు గుండెలు మడతబెట్టి ఇక యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు. కానీ గమనించు, ఆత్మీయ వ్యక్తి అటువంటి చేయాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో ఆయన వేసిన కంచెలో నీవు భద్రంగా ఉండాలంటే గనక దేవుడు అనుగ్రహించేటువంటి ఈవులను పొందుకో ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. వాక్యానుసారంగా జీవించడం అనేది నేర్చుకో. ఎఫెసి పత్రిక 6:16-17. ఇవన్నీ గాక విశ్వాసమైనటువంటి డాలును పట్టుకునడి, దానితో మీరు చూడండి దుష్టుని యొక్క అగ్నిబాణములన్నీ ఆర్పుటకు మీరు ఏమవుతారంటండి, శక్తి కలిగినటువంటి వారు అవుతారంటండి. ప్రైజ్ ది లార్డ్. మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును చూడండి, ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఏది ఖడ్గం అంటే ఇది, ఏ ఖడ్గం, ఇంట్లో ఉన్నటువంటి ఖడ్గమా, ఇంట్లో ఉన్నటువంటి కాయగూరలు కోసే కత్తి, వీటిని పట్టుకుని కాదు వెళ్లాల్సింది. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యం అటువంటి ఖడ్గం పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ చుట్టూ ఆవరించి ఉంటాడు, నీకు కాపుదలగా ఉంటాడు, ఆయన నీకు ఆయన ఆయన అనుగ్రహించేటువంటి క్షేమం నీ చుట్టూ ఉంటుంది, భద్రత నీ చుట్టూ ఉంటుంది అన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి. ఈ కంచిలో ప్రశాంతంగా నీవు భద్రపరచబడి ఉంటావు. ఏ కీడు, ఏ నష్టము, ఏ ఒక శత్రువు కూడా నీ ధరికి రాడన్న సంగతి నువ్వు గుర్తెరగాలి. వాక్యం నీ గుండెల్లో ఉందా, వాక్యం నీ నోట ఉందా,
వాక్యముని ఎంత ఉందా, కొంతమంది ఇంట్లో అన్ని వాక్యాలు పెట్టుకుంటారు కానీ దాని యొక్క నెరవేర్పు తెలీదు. ఆ వాక్యము ఏ విధంగా మనతో మాట్లాడుతున్న సంగతి గ్రహించరు. వాక్యం అటువంటి శక్తి, దానిలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి పదములో నిలవరు. దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్య ఉపదేశ క్రమములో కొనసాగరు. దేవుడు అనుగ్రహించేటువంటి కంచెలు అసలే నిలవరు. మేలను గురించేటువంటి దేవాది దేవుడు అనుగ్రహించేటువంటి ఈ కంచెలో నీవు భద్రపరచబడి ఉండాలి ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. లోకంలో కాదు తిరగవలసింది, దేవుని యొక్క కంచెలో భద్రపరచబడాలి నీవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కంచె కాపుదల ఎట్లా ఉంటుంది? ఆనాడు యోబుకి దేవుడు కంచె వేసి ఉంచాడు. ఆత్మ సంబంధంగా అతను ఎదిగినటువంటి వాడు కనుక మనుషులతో పోరాడల, మనుషులు మాట్లాడుతుంటే వ్యతిరేకంగా యోబు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి నామానికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతి చెల్లించాడు, కంచెలో భద్రపరచబడి ఉన్నాడు. ఆ కాపుదల, ఆ మేలు ఆశీర్వాదం ఏంటో చవి చూచాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యోబు జీవితాన్ని మనం గమనించుకుంటూ వస్తే కనుక కంచె వేసినటువంటి దేవాది దేవుడు ఒకవేళ శత్రువుకి కాస్తంత అవకాశం ఇచ్చినా దానిలో రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు కలుగు చేస్తాడు. ఎందుకో తెలుసా? సర్వాంగ కవచములు యోబు ధరించుకుని ఉన్నాడు గనక, వాక్యమైనటువంటి ఖడ్గము చేబూనాడు గనక, దేవుని యొక్క మాట అనేది హృదయంలో దాచుకున్నాడు గనక, ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా ఎదిగాడు గనక, ఆ ఆత్మీయ వాతావరణంలో అభివృద్ధి చెందాడు గనక, ఆ కంచెలో భద్రపరచబడ్డాడు. హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదము యోబు అనుభవించాడు, మేలు పొందుకున్నాడు, తరతరాలను చూశాడు. మంచి వృద్ధాప్యమందు దేవుని సన్నిధిలో తన యొక్క ఈ లోక యాతనలన్నింటిని ముగించి పోరాటాలన్నింటిలో జయాన్ని పొందుకుని ప్రశాంతమైనటువంటి నిద్రలోకి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది అభివృద్ధి పదంలో నిలిచేది. కంచెగలినటువంటి తోటలో, కంచెగలినటువంటి చోటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుభవించే మేలు ఎట్లా ఉంటుందన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కాపుదలగా ఉంటాడు. కీర్తనలు 34వ కీర్తన 7వ చరణాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అనుక్షణం దేవుడు నిన్ను రక్షించేటువంటి వాడన్న సంగతి నీవు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకము వైపు చూసి, లోక స్థితిని చూసి ఒక్కోసారి జారిపోతూ ఉంటారు. రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. కాస్త ఊసిపోక ఉదయకాలం అందే లేచి, రాజుల గ్రంథము 2వ గ్రంథములో 6:15-17 వాక్యాలు ఉన్నటువంటి విషయాల్లో మీరు ధ్యానం చేస్తే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ మీకు తెలుస్తాయి. పెందల కాడనే లేచి షికారుకి వెళ్ళాడు. బయటికి కంచెగల చోటలో నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? కంచెను తీసుకుని బయటికి షికారుకి పోయాడు. షికారు పోతే అన్ని రథాలు అలుముకుని ఉన్నాయి. ఇక చుట్టూ శత్రువు ఆవరించి ఉంది. భయాందోళనకు గురైపోయాడు. వచ్చి యజమానితో అంటున్నాడు, అయ్యా ఇక మన పరిస్థితి అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కంచెగల చుట్టూ చోట్లో ఉన్నటువంటి ఎలీషా ప్రార్థనాపూర్వకమైనటువంటి ఈ సేవకుడు ప్రార్థన చేసి, అయ్యా అతని మనోనేత్రాలు ఒకసారి తెరు అనగానే ఎలీషా ప్రార్థన చేయగానే అతని మనోనేత్రాలు తెరవబడినాయి. ఇప్పుడు ఎలీషా చుట్టూ ఉన్నటువంటి ఒక కంచె, ఒక ప్రొటెక్షన్, ఒక కాపుదల అతను చూస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి 17. రాజుల 2వ గ్రంథము 6:17 చదువుకుని ముగించుకుందాం. యెహోవా వీరు చూచినట్లు దయచేసి వీరి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసను గనుక ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రములు చేత, రథములు చేత నిండి ఉండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్. ఏముందంటే ఎలీషా చుట్టూ ప్రార్థనాపూర్వుడైనటువంటి ఈ యొక్క సేవకుని చుట్టూ ఏముంది? ప్రార్థనాపూర్వకమైనటువంటి ఈ వ్యక్తి చుట్టూ ఏముంది? ప్రార్థనాపూర్వకమైనటువంటి కుటుంబం చుట్టూ ఏముంది? ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేసేటువంటి వారి చుట్టూ ఏముందంటే బలమైనటువంటి దేవుని యొక్క కంచ కాపుదల ఉంది. ప్రైజ్ ది లార్డ్. శత్రువును జయించగలటువంటి ప్రొటెక్షన్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. లోకములో తిరిగాడేటువంటి వ్యక్తికి కంచె ఉండదన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి. కాపుదల ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని యథార్థంగా ఆరాధించేటువంటి నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ కలిగిన యావత్తు చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కూడా నా దేవుడు కంచె వేసి ఉంచినటువంటి వాడు అయినాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆనాడు ఎలీషా చుట్టూ ఎట్లాగైతే అగ్ని గుర్రములు అగ్ని రథాలు ఎట్లాగైతే బహు శక్తి గలటువంటి సైన్యము కాపుదలగా ఉందో ఆ రీతిగా నా దేవుడు నీ కుటుంబం చుట్టూ కూడా నీ చుట్టూ కూడా కాపుదలగా నా దేవుడు ఉండబోతున్నాడు. హల్లెలూయా. కంచగలటువంటి చోటలో నా దేవుడు భద్రపరచబోతూ ఉన్నాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. అటువంటి మేలు అటువంటి ఆశీర్వాదము ఈ రోజున ఈ వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడే నా దేవుడు నీ చుట్టూను నీ కలిగిన యావత్తు చుట్టూను నీ కుటుంబం చుట్టూను కంచెవేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. అటువంటి కంచె కాపుదల కావాలని కోరుకుంటున్నటువంటి నీవు తలలు వంచి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకో. నా దేవుడు నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ యావత్తు చుట్టూ కూడా నా దేవుడు కంచి వేసి ఉంచబోతున్నాడు. దీనికల్లా కావాల్సింది ఏంటో తెలుసా? వాక్యమైనటువంటి ఖడ్గం ఈ రోజున చేతబట్టుకోవాలి. వాక్యానికి లోబడేటువంటి హృదయము నీకు కావాలి. వాక్యానుసారంగా జీవించేటువంటి మంచి జీవితము కలిగి నీ ఉంటే గనక నా దేవుడు భయభక్తులు కలిగినటువంటి నీ చుట్టూ కంచె నిలపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కంచెలో నీవు భద్రముగా, ఆ కంచెలో నీవు కాపుదల కలిగి, ఆ కంచెలో నీవు క్షేమముగా నెమ్మది కలిగి నివసించబోతూ ఉన్నావు. అలా నివసించాలని నీవు కోరుకుంటున్నావా ప్రియ సహోదరుడా సహోదరి? ఒక్క క్షణం తలలు వంచి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మోకరించి దేవుని సన్నిధిలో నిండు మనస్సుతో ప్రార్థన చేయి. నా దేవుడు నీ చుట్టూ ఈ రోజున కంచె నిలపబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆనాడు యోబు చుట్టూ బలమైనటువంటి కంచెను నిలిపినటువంటి దేవాది దేవుడు నాయన ప్రభు. అతనికి కలిగిన యావత్తు చుట్టూ కూడా నీవు కంచె నిలిపావు ప్రభు. ఈ రోజున అనేక మంది మానవును తన యొక్క సుబుద్ధిని ఆధారము చేసుకుని కంచెను కొట్టివేసుకుని లోకములో నాయన ప్రభు నాశనము గుండా పరిగెడుతూ ఉన్నారు ప్రభు. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రజలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నరక కోపములో నుంచి, భయంకరమైనటువంటి దురవేశనాల్లో నుంచి, భయంకరమైనటువంటి పాపము చేత పట్టబడినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను యేసు నజరేయుడైన యేసు నామములో విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ అగ్ని వంటి శక్తి దిగొచ్చునుగాక, నీ మాట ఒక్కొక్కరి హృదయాలను ప్రేరేపించునుగాక, బలమైనటువంటి కంచిని బిడల చుట్టూ నాయన ప్రభు ఇప్పుడే నీవు నిలపమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. ఏ ఆపదలలో నీ బిడ్డలు ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో నాయన ప్రభు, అటువంటి బిడ్డలందరి చుట్టూ కూడా నాయన ప్రభు వాక్యమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి గల నీ మాట చొప్పున వారి చుట్టూ నీవు కంచెను నిలపబోతున్నందుకే స్తోత్రాలు. బలమైన కార్యాలు జరిగించబోతున్నందుకే స్తోత్రాలు ప్రభు. ఆనాడు నాయన ప్రభు దాసుడు నాయన ఊసుపోక లోకంలో నాయన ప్రభు లోకము తట్టు చూశాడయ్యా. బలమైనటువంటి శత్రు సమూహం ఆవరించి ఉండటం చూశాడు ప్రభు. మరణము వాటిలతోనని భయపడినటువంటి వాడై ఉన్నాడు నాయన ప్రభు. కానీ నిన్ను ఆరాధించేటువంటి ప్రజల చుట్టూ కూడా అగ్ని వలె నీవు ఆవరించి ఉన్నటువంటి వాడవని, అగ్ని ప్రాకారం వలె, అగ్ని రథములు వలె, అగ్ని గుహార వలె నాయన నీ ప్రజల చుట్టూ కూడా నిత్యము కంచెగా నీవు నిలబడేటువంటి వాడవని, నీ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా దేవదూతుల యొక్క కాపుదల కంచెలో భద్రపరచబడి ఉన్నారని ఈ రోజున నీవు మాతో సూటిగా మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి చుట్టూ కంచె నిలిపి వారి యొక్క కలిగిన యావత్తు చుట్టూ కూడా, వారి బిడ్డల చుట్టూ, వారి కుటుంబం, ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైనటువంటి వారి చుట్టూ కూడా ఈ రోజున నీ కంచె కాపుదలు నిలిపి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు బ్రదర్ రాజా గారు, తూమిల్ సెంటర్, బస్టాప్ ఎదురు రోడ్, పోరంకి, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా సెల్ నెంబర్స్ 8977-898-777, 9030-898-777.